ఆస్మీ వాళ్ళు స్ట్రీట్ వెండర్స్ సురక్షితంగా ఉండాలి వాళ్ళ వ్యాపారం వినియోగదారులు సురక్షితంగా ఉండాలి తద్వారా తమ ఉపాధి కూడా సురక్షితంగా ఉంటది అనే ఒక నినాదంతోని డెటల్ సబ్బు వాళ్ళు మనకు కొన్ని సబ్బులు మన స్ట్రీట్ వెండర్స్ ఎందుకంటే ఈ రోజు మనకు కరోనా అనే వైరస్ సబ్బుతోని చేతులు మాటిమాటి కడుక్కుంటే అంటే మనకు చేతులల్లో కరోనా ఉందని కాదు మామూలుగా ఏదైనా కరోనా వైరస్ ఉన్న వ్యక్తుల ద్వారా ఏదైనా సర్ఫేస్ మీద కానీ ఏదైనా వస్తువు మీద పడి ఉంటే దాన్ని మనకు ముఖాలకు కానీ కళ్ళకు కానీ ఇట్లా చేతులు పెట్టినప్పుడు అది మన లోపలికి వెళ్తుందని మీరు అందరూ కూడా టీవీలలో చూచారు సో దానికి గాను ప్రతి 20 నిమిషాలకు అర్ధ గంటకు గంటకు చేతులు కడుక్కోవాలి మనమందరము వ్యాపారం చేస్తూ ఉంటాము ఒకనొక సందర్భంలో నోట్ల ద్వారా కూడా జో క్యాష్ ఉంటుంది కదా అందుకనే ప్రభుత్వం ఏం చెప్తుంది మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయండి అని చెప్తుంది సో ఆన్లైన్ చేసేవాళ్ళు కూడా ఉన్నప్పటికీ బై మిస్టేక్గా ఏమన్నా తగిలినా మన చేతులకు వైరస్ అంటి మనకు లోపలికి పోవద్దు అదే ఉద్దేశంతో డెటాల్ సబ్బు వాళ్ళు మాస్కులు మరియు సబ్బులు ఈరోజు ఫ్రీగా మన నాస్వి తరఫున ఇస్తూ ఉన్నారు అవన్నీ కూడా మీరు తీసుకొని వెళ్ళాలని చెప్పేసి కూడా నా మనవి అవి అందించే క్రమంలో డెటాల్ సబ్బు వాళ్ళతో మాట్లాడిన నాస్వి నాయకత్వానికి ఒకసారి జిందాబాద్ కొడుతూ నాస్వి జిందాబాద్ నాస్వి జిందాబాద్ నాస్వి జిందాబాద్ అసంఘటిత కార్మికుల ఐక్యత ఒడిలాలి అసంఘటిత కార్మికుల ఐక్యత ఒడిలాలి అసంఘటిత కార్మికుల ఐక్యత ఒడిలాలి సిఐటియు జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సుల్తాన్ బజార్ హార్డ్వేర్ యూనియన్ అధ్యక్షులు పంజా నరసింహల గారికి మరి గ్రేటర్ హైదరాబాద్ నాస్వి అధ్యక్షులు దుగ్గాల వేణు గారికి మరి అసంఘటిత కార్మికుల కాంగ్రెస్ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారికి మరి సుల్తాన్ బజార్ హాకర్స్ యూనియన్ మెంబర్స్ అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు COVID-19 మహమ్మారి వల్ల ముఖ్యంగా చిరు వ్యాపార స్థలందరూ కూడా చాలా నష్టపోయినాం వ్యాపారం చేసుకోక ఏమి తోచక చాలా వరకు కష్టంలో ఉన్నాం అటువంటి సమయంలో 2014 చట్టం వచ్చింది స్టేట్ గవర్నమెంట్ ఏ ఒక్క సాయం కూడా చిరు వ్యాపారస్తుల గురించి ప్రకటించలేదు అదేవిధంగా COVID-19 వల్ల నాసి ఒక కృషి వల్ల భారత ప్రభుత్వం ప్రధానమంత్రి గారు పిఎం సేవానిధి అనే 10,000 లోన్ ఇవ్వడం ఒక నిబంధన తీసుకొచ్చారు అదే నిబంధనలు ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒక 10,000 నిబంధనము లోన్ ఇవ్వడం కానీ సర్వే కానీ ఇవన్నీ కూడా చేపిస్తారు ఇక్కడ ఏం చేస్తారంటే సర్వే దాంట్లో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వెండర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడైతే మన దగ్గర సుల్తాన్ బజార్లో ఏదైతే 300-400 వెండర్స్ ఉన్నారో ఇక్కడ 150-200 మందికి స్టాల్ చేస్తామని చెప్పి ఎన్నో సమస్యలు కూడా మనం ఎదుర్కొంటాం ఇటువంటి సమయంలో హైదరాబాద్లో ఎవరైతే నిజాయితీ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ ప్లేస్ లేదు ఇక్కడైతే పోలీస్ హెరాస్మెంట్ ఉన్నాయి ప్లేస్ లేదు ఎక్కడైతే వెండింగ్ జోన్ చేయలేదు అటువంటి సమయంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ఎమ్మెల్యేస్ కానీ కార్పొరేటర్స్ కానీ వాళ్ళందరూ కూడా చెప్పి ఇలా ప్లంబర్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఇట్లా పనిచేసే వాళ్ళ కానీ వీళ్ళందరూ కూడా సర్వే చేసి ఇవాళ ఐడి కార్డు ఇవ్వాలని చెప్పేసి ఇవాళ ఇది చేస్తారు ఖచ్చితంగా ఇది ఒక స్ట్రీట్ వెండర్ చట్టానికి వ్యతిరేకంగా ఇవాళ ఉన్న వెండర్కి ఎప్పుడు ప్లేస్ లేదు ఇవ్వనికి కానీ ఇవాళ అందరూ కూడా ఇవాళ తెచ్చి ఇలా ఇది చేస్తారు కాబట్టి దానికి అందరికీ కూడా మనము ఖండిస్తూ దీని ఖచ్చితంగా రాష్ట్రపతి ఇదే విధంగా గారు చేస్తే మనం ఖచ్చితంగా దీనికి ఏదో నిరసనము ధర్నాలు కానీ చేయాల్సింది అవసరం ఉంటుంది కాబట్టి మనం మా హక్కులు మనం సాధించుకుందాం ఈ స్వతంత్ర దినోత్సవ మరొకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు జై హింద్ ఆనందంగా ఫీల్ అవుతున్నాం ఈరోజు ప్రత్యేకంగా ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇప్పటి వరకు ఫస్ట్ టైం అయినా ఈ మన సెలబ్రేషన్కి రావడమే కానీ మన
ఎందుకంటే మన స్వతంత్ర దినోత్సవం వచ్చి 74 సంవత్సరాలు అవుతుంది. దానికి గాను మనమందరము స్వతంత్ర ఉత్సవాలు జరుపుకుంటున్నాం. సో ఈ కాలం ప్రపంచాన్ని అడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఏమన్నా పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ కూడా మనము ప్రభుత్వం భారత ప్రభుత్వం ఇచ్చిన ఆత్మనిర్భర్ అనే ఒక నినాదాన్ని తీసుకొని మనమందరం కూడా దాన్ని కోల్పోకుండా ఆత్మనిర్భర్త అంటే ధైర్యాన్ని కోల్పోకుండా మనం ముందుకు సాగడం అనేది ఒక నినాదం. ఈరోజు దాన్ని ఎందుకంటే ఇటు వర్షం ఉండకపోతే వర్షం పడుతున్నప్పటికీ ఇంత సంఖ్యలు అసలు నేను అనుకున్నా ఈరోజు వస్తారా రారా సమోదం అని చెప్పేసి కూడా ఆలోచన చేసిన ఈ కరోనా వైరస్ మనము ఆత్మధైర్యంతోనే జయించాలి. ఈ మన స్వతంత్ర దినోత్సవ వేడుకని జరుపుకోవడానికి కూడా ముఖ్యమైన ఉద్దేశం అదే. ఏ మనం మన స్పిరిట్ను ఏనాడు కూడా కోల్పోతూ దాన్ని నిలబెట్టాలి. మన దేశభక్తిని చదవాలి. ఈరోజు వాటిని అన్నింటినీ అధిగమించి మీరందరూ వచ్చినందుకు కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. అదే విషయం మన మధ్యలోకి వచ్చిన శాలివాన్ రంగా గారు కూడా రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతూ శాలివాన్ రంగా